నిర్మానుష్యంగా ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామానికి దక్షిణం వైపు చివరిలో పొలిమేర అనుకుని ఒక పెద్ద బంగ్లా. ఆ బంగ్లా వెనుక పెద్ద పాడుబడిన నుయ్యి. చూడడానికి ఆ ప్రదేశమంతా చాలా భయంకరంగా ఉంది. ఆ నిర్మానుష్యంగా ఉన్న బంగ్లా పక్క నుండి ఊరిలో ఉన్న ప్రజలంతా హడావిడిగా గ్రామంలో పొలిమేర దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. తీక్షణంగా ఆ బంగ్లా వైపు చూస్తున్న ఊరి ప్రజలను దాటుకుని ఒక మాంత్రికుడు ముందుకు వచ్చి చేతిలో ఉన్న మంత్రదండం పైకెత్తి, ఆత్మలంకార రూపిణి, ప్రేతాత్మ నిర్మూలిని, రక్షిణి, త్వం క్రీం మహాత్మ స్వరూప, వసం త్వం రక్షమా. అప్పుడు ఆ గ్రామంలో అన్ని ఇళ్ల ముందు వెలుగుతున్న దీపాల నుంచి కాంతిరేఖలు వచ్చి ఆ మంత్రదండంలోకి వెళ్ళిపోగానే మంత్రదండం చాలా శక్తివంతంగా మెరుస్తుంది. మాంత్రికుడు ఆ మంత్రదండాన్ని భూత్ బంగ్లాపై విసిరేశాడు. వెంటనే ఆ బంగ్లా పేలిపోయింది. ఇది నింబూరా అనే గ్రామం. ఈ గ్రామంలో ప్రజలు తాత ముత్తాతల కాలం నుండి ఉన్న ఆ ఊరిలో ఆస్తులను అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. ఇలా సంతోషంగా ఉన్న ఊరి ప్రజలు సాయంత్రం సూర్యుడు అస్తమించగానే అందరూ ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటారు. చుట్టూ చిమ్మ చీకటి. కీచురాళ్ళు కూడా చప్పుడు చేయకుండా గూటిలోకి వెళ్ళిపోయాయి. కాసేపటికి ఊరికి దక్షిణం వైపుగా ఉన్న బూత్ బంగ్లా నుండి ఏడుపులు, ఏవో వింత శబ్దాలు, మంత్రాలు వినిపిస్తున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న ఆ ఊరు మొత్తం ఈ మంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలా ఏవో మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి రాత్రులు ఊరిలో. ఉదయం అవగానే మళ్ళీ అంతా బయటకు వచ్చి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇదిలా ఉండగా ఊరిలో పశువులు కాపరి సీతయ్య తనకి ఏదో పని ఉండటం వలన ఇంటికి వచ్చిన దూరపు బంధువు మనయ్యకి తన ఆవులు కాసుకుని రమ్మని కుండతో నీళ్లు ఇచ్చి పంపాడు. ఆ ఊరి కోసం ఏమీ తెలియని మనయ్య ఆవులని కాచుకుంటూ వెళ్ళి ఆ బంగ్లా దగ్గర చెట్టు కింద కూర్చుని తాను తెచ్చుకున్న నీళ్లు తాగుతుండగా కుండ చేయి జారి కింద పడిపోయింది. ఆ బంగ్లా కోసం తెలియని మనయ్య నీళ్ల కోసం గేటు తీసుకుని లోపలికి వెళ్ళి పాడుపడిన నూతిని చూసి, ఈ బంగ్లా ఏటే ఎంత పాకపడిపోయిందే, అదిగో అక్కడేదో నుయ్యి ఉంది, అందులో నీళ్లుంటాయి అనుకుని నూతి దగ్గరకు వెళ్ళి చూస్తే నుయ్యి ఎండిపోయి ఉంది. సరే ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో వెనక నుండి ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఏమయ్యిందని మనయ్య వెనక్కి తిరిగి దెయ్యాన్ని చూసి గుండె ఆగి చనిపోయాడు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి మనయ్యను చూసి కొంతమంది గ్రామస్తులు తీసుకువచ్చి, ఏమైంది, ఎలా పడిపోయారు, లేవండి, రండి, ముందు అతన్ని తీసుకెళ్లి గ్రామ పెద్దగారికి జరిగింది చెప్తాం. అలా కొంతమంది గ్రామస్తులు అతన్ని మోసుకుంటూ గ్రామ నడిబొడ్డు దగ్గరకు తీసుకుని వచ్చి రచ్చబండపై పడుకోబెట్టారు. గ్రామ పెద్ద కొమరయ్యకి జరిగిందంతా చెప్పారు. ఇతను సీతయ్య ఇంటికి వచ్చిన బంధువు మణయ్య కదా, ఏమైంది మణయ్యకి, వెంటనే వెళ్లి పూజారి మునిస్వామి సీతయ్యని ఇక్కడ తీసుకురండి. ఊరి పెద్ద చెప్పగానే ఒకడు వెళ్లి పూజారిని తీసుకువచ్చాడు. స్వామి, మణయ్యకి ఏమైందో తెలియడం లేదు, మీరు కొంచెం చూడండి. మునిస్వామి మనయ్య దగ్గరకు వచ్చి మనయ్య కళ్ళల్లోకి చూసి, అది మళ్ళీ వచ్చింది, అందుకే అతను చనిపోయాడు. ఏంటి స్వామి మీరు అంటున్నది,
అవును, ఆ కోమలి దయ్యం మళ్ళీ వచ్చింది. కోమలిని చూసిన వెంటనే భయంతో మణయ్య గుండాగి చనిపోయాడు. అదేంటి స్వామి, కోమలి దయ్యం మళ్ళీ ఎలా వస్తుంది? ఎన్నో పూజలు చేసి దాన్ని నాశనం చేసి చంపేశాం కదా స్వామి, మళ్ళీ ఎలా వచ్చింది? నేను అదే ఆలోచిస్తున్నా. ముందు మునయ్య దహన సంస్కారాలు పూర్తి చేయండి. మనయ్యని తెల్లని బట్టలో చుట్టి తాడుతో కట్టి పాడిపై పడుకోబెట్టి మోసుకుని తీసుకువెళ్తున్నారు. వెనుక మునుస్వామి, కొమరయ్య, గ్రామస్తులు కూడా నడుస్తూ ఉండగా అది చూసిన మునిస్వామి ఒక్కసారిగా ఆగి, ఆగండి, ఎవరు ముందుకు వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళండి. ఇంతలో పాడి మీద శవం ఎగిరి పడుతుంది. అది చూసి పాడి మోస్తున్న నలుగురు పారిపోయారు. శవానికి కట్టిన తాళ్ళు తెగిపోయి శవం పాడిపైన నిల్చుని క్రిందకు దూకి పారిపోతున్న వాళ్లలో ఇద్దరిని పట్టుకుని తలక్రిందులుగా చేసి చంపేస్తుంది. శవం నడుస్తూ మునిస్వామి ముందుకు వచ్చి గట్టిగా నవ్వుతూ తన తలను తానే భూమిలోకి దించుతుంది. ఆ బంగ్లా నుండి భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. స్వామి, స్వామి, అది అది కోమల, అది నిజంగానే కోమలి దయ్యమా? అవును, మళ్ళీ వచ్చింది. మరేం చేద్దాం స్వామి, అయినా మళ్ళీ ఆ కోమలి దయ్యం ఎలా వచ్చింది? సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో నీలికొండ గృహలో మహాశక్తివంతమైన తాంత్రికురాలు వీణావలై ఉన్నారు. ఆవిడని తీసుకొని వస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొమరయ్య వెళ్ళు, వెంటనే వెళ్ళి ఇక్కడికి తీసుకురా. కొమరయ్య వెంటనే గుర్రపు బండి మీద ఆ నీలికొండ చేరుకుని గృహలో ఉన్న వీణావలిని కలిసి, అమ్మా, రక్షణ కావాలి, కాపాడమ్మా. ఎవరు మీరు? ఏమిటి మీ సమస్య? చెప్పండి. అమ్మా, మాది నింబూరా అనే గ్రామం. సుమారు 16 సంవత్సరాల క్రితం ఎటువంటి కష్ట నష్టాలు బాధలు లేని గ్రామం మా నింబూరా గ్రామం. మా గ్రామానికి జమీందారు గారు నింబుమలై. నింబుమలై గారు ఊరికి చివర దక్షిణాన్ని ఎంతో ఇష్టంగా ఒక బంగ్లాని కట్టించుకున్నారు. ఆ బంగ్లాలో నింబుమలై గారు, ఆయన కొడుకు కోడలు నింబు విశ్వ, కోమలితో కలిసి ఉండేవారు. నింబు విశ్వ గారి తల్లి చిన్నప్పుడే చనిపోయారు. కోడలు కోమలి చాలా అందగత్తె. కొన్నాళ్ళకి విశ్వకి కోమలికి ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు నీలిమ. ఆ పాపకు 12 సంవత్సరాలు నిండాయి. కోమలికి పాప అంటే ఇష్టమే, కానీ తన అందం అంటే ప్రాణం. ఎప్పుడు తన ముఖానికి ఏవో రాస్తూ ఎండలోకి రాకుండా అస్సలు తన గది నుండి కాలు బయట పెట్టకుండా ఉండేది. ఒకరోజు, కోమలి, ఇంకా ఎంతకాలం ఈ ద్రవ్యాలు ముఖానికి రాసుకుంటావు? వయసుతో పాటు నీ శరీరం ముసలిది అవ్వక తప్పదుగా. అలా జరగడానికి వీల్లేదు. మీరు ఈ ఊరికి కాబోయే జమీందారు. అలాంటి గొప్ప జమీందారు గారి ముద్దుల భార్యని నేను. నా కోసం వయసుతో పాటు నా అందం పోకుండా మీరు చేయలేరా? నా దగ్గరున్న నగలన్నీ తీసుకోండి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి, కానీ ఎప్పటికీ నేను మీ సౌందర్యవతిగానే ఉండాలి. విశ్వ ఆ మాటలు విని ఏం చేయాలో అర్థం కాక, భార్య కోరిక ఎలా తీర్చాలో తెలియక మేడపైన నిల్చొని ఆలోచిస్తూ ఉండగా, అయ్యా, ఏంటి ఒంటరిగా ఎక్కడున్నారు? అమ్మగారు మీకోసం ఎదుగుతున్నారు. గోపి, నీకు తెలుసుగా, అమ్మగారికి అందం పిచ్చి, రోజు రోజుకి తన పిచ్చి ఎక్కువైపోతుంది. ఇప్పుడు పాపకు కూడా నేర్పిస్తుంది, పాప కూడా తల్లిలా తయారవుతుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని జరిగింది మొత్తం చెప్పాడు. మరేం భయపడకండి అయ్యా, ఆడవాళ్ళు అందంగా ఉండాలనుకోవడం తప్పు కాదుగా. భర్తగా మీ భార్య కోరిక తీర్చడం మీ ధర్మం. అవును, కానీ ఎప్పుడు అందంగా ఉండడం ఎలా కుదురుతుంది గోపి? దానికి ఒక ఉపాయం ఉంది. మన ఊరికి ఉత్తరానున్న అధోక్ష కొండలోయల్లో ఒక గొప్ప తాంత్రికుడు వీరపార్థుడు ఉన్నారు. ఆయన గెలిస్తే సరి, ఆయనకు తెలియని తంత్ర విద్యలు లేవు. సరే, అయితే రేపే వెళ్తా అని తండ్రికి తెలియకుండా ఇంటి పనివాడిచ్చిన ధైర్యంతో విశ్వ తన భార్య కోమలి ఆనందం కోసం వీరపార్థుడిని కలిసి అంతా చెప్పి తిరిగి ఇంటికి వచ్చి కోమలితో జరిగిందంతా చెప్పి, నువ్వు ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి చనిపోయే వరకు అందంగా ఉండే తంత్ర విద్య నేర్చుకొని నీ కోరిక తీర్చుకో. ఈ విషయం మా నాన్నగారికి తెలియదు. రేపు ఉదయం పుట్టింటికి పంపుతున్నా అని చెప్పి నేను నిన్ను పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కోమలి ఎంతో ఆనందంతో ఆలస్యం చేయకుండా వీరపార్థుడి గృహకి వెళ్ళింది.
రా కోమలి, నీకోసమే ఎదురు చూస్తున్నా. నీకు ఏం కావాలి? నాకు అందం కావాలి. ఆ అందంతో నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పటికీ నా అందం చెదిరిపోకూడదు. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఒక తంత్ర ప్రయోగం ఉంది, దానిని నీకు నేర్పిస్తా. కానీ ఆ విద్య ప్రయోగించడానికి నరబలి అవసరం. నరబల? అది సమస్య కాదు. నా భర్తకి చెప్తే నా కోసం ఏదైనా చేస్తారు. కోమలి కొన్ని నెలల పాటు రాత్రి పగలు వీరపార్థుడి దగ్గర తంత్రకింకర విద్య నేర్చుకుంది. కోమలి, ఈ రోజుతో నీ తంత్ర విద్య శిక్షణ ముగిసింది. గుర్తుందిగా, చిత్తా నక్షత్రం తులారాశిలో పుట్టిన మగవాడిని అమావాస్య రోజు అర్ధరాత్రి మర్రి చెట్టు కింద బలిచ్చి ఆ రక్తాన్ని నువ్వు త్రాగి నేను చెప్పిన మంత్రం చదివితే నీ కోరిక సిద్ధిస్తుంది. క్రియారిం ధం ప్రయాగ క్లిం ధరిష్టం ధరి మంత్వం క్రియాలం రూపం మహామృత్యుం. పార్థుడికి నమస్కరించి తిరిగి నింబూర వచ్చి విశ్వని కలుసుకుని మంచం మీద విశ్వ పక్కనే పడుకుని భర్త వైపే చూస్తూ ఉంది. కోమలి, ఇన్ని నెలలు నువ్వు లేకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. నిజమే, కానీ ఇంకా తాంత్రికుడు చెప్పిన పని పూర్తి కాలేదు. నేను చేసే తంత్రంలో సాయం చేయడానికి చిత్తా నక్షత్రం తులారాశిలో పుట్టిన మగవాడు కావాలండి. అవునా? నాది చిత్తా నక్షత్రం తులారాశే కదా, నేనేం సహాయం చేయాలో చెప్పు. నీకోసం చకచక చేసేస్తా కోమలి. అవునండి, మర్చిపోయాను. రేపు అమావాస్య గడియల్లో నాతో వస్తే ఆ సహాయం ఏంటో చెప్తాను. మరుసటి రోజు రాత్రి కోమలి విశ్వ బయటకు వెళ్లడం గమనించిన తోటలో పనివాడు ఇంకో ఇద్దరు పనివాళ్ళని లేపి, చూడండి అమ్మగారు అయ్యగారు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? అవునరా అబ్బులు, అమ్మగారి చేతిలో కత్తి కూడా ఉంది. పదండి చూద్దాం, అసలు ఎక్కడికి వెళ్తున్నారు? కోమలి అలా గ్రామ పొలిమేర వైపు విశ్వని తీసుకువచ్చి, విశ్వ చూడు, ఆ చెట్టు కింద నూతిలో నుండి ఒకడు చూస్తున్నాడు. నూతిలో నుండి చూడడం ఏంటి కోమలి? ఉన్నాడు చూడు, మనల్ని చూసి నూతిలో దాక్కున్నాడు. చూడు వెళ్ళు. విశ్వ అలా నూతి దగ్గరకు వెళ్ళి ఒంగి చూడగా నీటిలో తన ముఖం కనిపిస్తుంది. క్షణం ఆలస్యం చేయకుండా కోమలి కత్తితో విశ్వ మెడ నరికి చంపేస్తుంది. అది చూసిన పని వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. గ్రామస్తులను చూసి కోమలి పారిపోబోయింది. కానీ కోమలిని పట్టుకుని బంగ్లాలోకి తీసుకుని వచ్చి ఒక స్తంభానికి కట్టేసి నింబు మలై గారిని పిలిచి జరిగింది చెప్పగా, నింబు మలై వెళ్లి కోమలి గది చూడగా మంత్రతంత్ర విద్యకి సంబంధించిన వస్తువులు, ఒక పెట్టెలో విశ్వ బట్టముక్కలు, మేకులు గుచ్చిన బొమ్మలు చూసి, కోమలి ఏం చేశావు? ఇవి విశ్వ బట్టలు కదా, బొమ్మ పెట్టి దానికి మేకలు కొట్టి ఏం చేశావు? నాకు అందమే ముఖ్యం. దాన్ని కాపాడుకోవడానికి నేను నరబలి ఇవ్వాలి. అందుకే నీ కొడుకుని చంపేశాను. నన్ను వదలకపోతే మీ అందరిని చంపేస్తాను. వెంటనే మునిస్వామిని పిలండి. మునిస్వామి కొమరయ్య ఇద్దరు బంగ్లాకి వచ్చి జరిగింది తెలుసుకుని, అయ్యా, మీ కోడలు ఇప్పుడు తాంత్రికురాలు, వెంటనే కోమలిని అంతం చెయ్యాలి, లేకపోతే ప్రమాదం. నన్ను అంతం చేస్తారా? కోమలి పళ్ళు రాళ్లతో కొట్టగా అమ్మ అరుపుల శబ్దం విని పడుకున్న నీలిమ లేచి ఇదంతా చూసి, అమ్మా అమ్మా, కోమలి విడిచిపెట్టండి, నీలిమని దూరంగా తీసుకువెళ్ళండి. కోమలి మంత్రోచ్చారణ స్పష్టంగా చేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి గుండ్రని గొయ్య తవ్వి తాళ్లతో కట్టి బంగ్లాలోని దక్షిణమూల తలక్రిందులుగా పాతిపెట్టి మునిస్వామి మంత్రాలు చదివి ఆ గోతిని పూడ్పించి, ఎవరు ఈ బంగ్లా వైపు రావద్దు, కోమలి ఇంకేం చెయ్యలేదు. ఆ రోజు నుండి ఆ బంగ్లా వైపు ఎవరూ వెళ్లడం కానీ చూడడం కానీ పూర్తిగా మానేశారు. నింబు మలై మనవరాలు నీలుమని తీసుకుని అదే గ్రామంలో వేరే ఇంట్లో ఉంటున్నారు. ఒకరోజు రాత్రి నీలిమ అమ్మ అమ్మ అంటూ బంగ్లాలోకి వెళ్ళిపోయింది. అది చూసిన నింబు మలై, నీలిమ ఆగు, వద్దు, వెళ్ళవద్దు. నింబు మలై మాటలు విన్న మునిస్వామి కొమరయ్య గ్రామస్తులు నింబు మలై ఆ బంగ్లా లోపలికి వెళ్లడం చూసి ఆ బంగ్లా దగ్గరకు వెళ్లి చూడగా ఆ తరువాత మునిస్వామి ఏవో పూజలు చేసి దాని సమాధి చుట్టూ రక్షలు ఏర్పాటు చేసి
ఆ బంగ్లా గేటుకి మహిమగల తాయెత్తులు కట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటి నుండి రాత్రి పగలు ఆ బంగ్లా నుంచి ఏవో శబ్దాలు మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. పశువుల కాపరి అక్కడికి వెళ్ళి గేటులు తెరవడం వల్ల మళ్ళీ దెయ్యం వచ్చింది. సరే, మీకు ఏం భయం లేదు, నేను చెప్పినట్టు చేయండి చాలు, దాని అంతు నేను చూస్తాను. కొమరయ్యతో వీణామలై నిమ్మూర గ్రామంలోకి అడుగు పెట్టగానే పెద్ద గాలి, బండి ఆగిపోతుంది, ఎద్దులు కదలడం లేదు. వెంటనే తన దగ్గర మంత్రించి ఉన్న నీటిని ఎద్దులపై చల్లగానే మళ్ళీ బండి కదిలి గ్రామంలోకి చేరుకున్నారు. బంగ్లా అంతా చూసి, ఇది తాంత్రిక విద్యలు తెలిసిన చాలా శక్తివంతమైన దెయ్యం, దీనిని అంతం చెయ్యాలంటే మునిస్వామిని పిలవండి, ఆయన సహాయం మనకి అవసరం. అంతేకాదు, కోమలి వయసు ఉన్న స్త్రీ ప్రాణత్యాగం చెయ్యాలి అని వీణామలై ఊరి ప్రజల వైపు చూస్తే అంతా భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక గ్రామస్తురాలు ముందుకు వచ్చి, నేను చేస్తాను, నా చిన్నప్పుడు పాము కరిచి నా అమ్మ నాన్న చనిపోయారు, అప్పట్నుండి ఈ ఊరు వాళ్ళు నన్ను కాపాడి పెంచి పోషించారు, అలాంటి ఊరికి మంచి జరుగుతుందంటే నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి నేను సిద్ధం. సరే, ఈ ఊరి ప్రజలందరూ సాయంత్రం సంధ్యా సమయం దాటగానే మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఇంటి ముందు ఆకాశంకి కనిపించేలా ఒక దీపం పెట్టండి అని ప్రజలకు చెప్పి పంపింది. మునిస్వామి చెవిలో ఆ దెయ్యాన్ని ఎలా అంతం చేయాలో చెప్పి వెళ్ళిపోయింది వీణామలై. మరుసటి రోజు వీణామలై చెప్పినట్టు ఊరిలో ప్రజలంతా ఇంటి ముందు దీపం పెట్టి వీణామలై రేఖలతో పాటు ఆ బంగ్లా దగ్గరకు వెళ్లారు. రేఖని తాడుతో కట్టి నా ముందు పడుకోబెట్టండి. రేఖని తాడుతో కట్టి వీణామలై ముందు పడుకోబెట్టి అందరూ చుట్టూ నిలబడి చూస్తూ ఉండగా వీణామలై ఏవో మంత్రాలు చదువుతూ చేతితో కత్తి పైకెత్తి, త్ర్యారిందం ప్రయాగక్విం దరిత్వం దరి మంత్వం త్ర్యారిం రూపం మహామృత్యుం నా శక్తి స్వరూపం ప్రేత జీవం త్వం ప్రాప్తిం. వీణామలై ఎత్తిన కత్తితో ఒక్కసారిగా రేఖ మీదకి దించి ఆగి ఉండగా వీణామలై కళ్ళు మూసుకుని భయంకరంగా నవ్వుతూ రేఖ ముఖం చూసి కత్తితో రేఖకి కట్టిన తాడుని కోస్తుంది. తాళ్ళు తెగిపోతాయి. రేఖ లేచి వీణామలై పక్కన నిల్చుని అయోమయంగా చూస్తుంది. ఏవో మంత్రాలు చదవగానే ఇదంతా చూసి కొందరు భయంతో అరుస్తూ ఉండగా, ఇకపై మీకు ఆ దెయ్యం బెడద ఉండదు, వెళ్ళండి, వెళ్ళి సంతోషంగా బ్రతకండి అని చెప్పి మాంత్రికుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.